పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్న వాళ్ళు 5,08,000 మంది. వారికి మళ్ళీ బ్యాంకులు కూడా మళ్ళీ రుణాలు మంజూరు చేసే కార్యక్రమం. ఆ రకంగా 5,08,000 మందికి కూడా రెండోసారి కూడా రుణాలు పొందిన వారు ఉన్నారు. ఈ పథకం వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా మనందరి ప్రభుత్వము కూడా చెల్లిస్తా ఉంది. అయితే నేను చెగోడీల వ్యాపారం చేసుకుంటున్నానండి. చెగోడీల వ్యాపారం చేసే ముందు నేను రోజు ఒక దుకాణం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసేదానండి. 100 చెగోడీలు చేస్తే 4 రూపాయలు ఇచ్చేవారు. అలాంటి రోజుకి నాకు ఒక 80 రూపాయలు 100 రూపాయలు మాత్రమే వచ్చేదండి. నేను సొంతంగా పెట్టుకోవాలని చూసినప్పుడు నాకు బయటికి వెళ్ళి అప్పు తేవాలంటే చాలా ఇబ్బంది అనిపించేది. డ్వాక్రాలో లోన్లు తీసుకున్నప్పటికీ కూడా అవి నా ఇంటి దగ్గర చదువులకి ఆటకి సరిపెట్టుకుంటూ జరిగిందండి. అయితే నాకు సమయంలో బయట అప్పు తెచ్చి చేయాలంటే కొంచెం కష్టం అనిపించి అలాగే వాళ్ళ దగ్గరికి చేస్తూ కుటుంబం ఇబ్బంది పరంగా ఉండేది. అయితే 2020లో వాలంటీర్లు వచ్చి చెప్పడం వల్ల నాకు జగనన్న తోడు విషయంలో నాకు 10,000 రూపాయలు బ్యాంక్ నుంచి ఇచ్చారండి. అలాగే దాని నుంచి నేను వ్యాపారం చేసుకుంటూ ఎందుకంటే రోజుకి ఒక 50 కిలోలు పిండి చేస్తేనే కానీ కనీసం రోజుకి ఒక 600-700 రూపాయలు కూడా అందులో మాకు మిగిలేదు కనిపించదండి. ఎందుకంటే 3 కష్టపడి పనిచేయాలి. ఒకరు పొయ్యి దగ్గర ఉండాలి, ఒకరేమో చుట్టూతో ఉండాలి, నీటిలో ఇది ఉండిలేసి చేసి చేయాలండి. పిండి ఈ పని అయితే చాలా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము కొంచెం కష్టపడి సకాలం చేర్చడం వల్ల మళ్ళీ 2 విడత కూడా మాకు ఇంకో 10,000 రూపాయలు పడిందండి. ఇప్పుడు ఇంకొక 2 పెంచులు అంటే సభ్యులు పెంచాము వాళ్ళ దానివల్ల మేము కొంచెం అదనంగా రోజుకి దగ్గర 3,000 రూపాయలు ఆదాయం వచ్చినట్టుగా వస్తుందండి. నాకు ఖర్చులు పోను నెలకి సరికి తక్కువలో తక్కువగా మాకు ఒక 15,000 రూపాయలు అయినా మిగులుతుంది సార్, మిగులుతుంది. ఎందుకంటే ఇంతగా మాకు సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అయినప్పుడు ఒక మాట సార్, మీ మన ఈ ప్రభుత్వంలో కడుపులో ఉన్న ఒక చిన్న బిడ్డ, పెన్నంలో రూపించబడిన బిడ్డ దగ్గర నుంచి ముదిసలి వయసు వచ్చేంత వరకు కూడా మీ ప్రతి పథకం కూడా ప్రతి కుటుంబానికి చాలా ఉపయోగకరంగా ఉందని మేమైతే నమ్ముతున్నాం సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి లాభాలు లబ్ధి ఎవరు పొందలేదు. కానీ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కొన్ని కుటుంబాలు అయితే వాలంటీర్గా ఉద్యోగం ఇచ్చి 5,000 రూపాయల జీతాలు కూడా కొన్ని కుటుంబాల వల్ల ఆధారపడుతున్నాయి. ఇలాగ ఇంత చేసిన జగన్ గారికి ఏమిచ్చి కూడా మేమైతే రుణం తీర్చుకోవాలండి. ఇంత అవకాశం కనిపించింది జగన్ గారికి అధికారులకి. అయితే నేను చీరల వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే కొనాలన్నా చేయాలన్నా చాలా అధిక రేటుగా ఉండేది. కానీ నేను జగనన్న తోడు పెట్టుకున్న తర్వాత నాకు 10,000 రుణం రావడం జరిగిందండి. ఆ రుణం ద్వారా నేను లబ్ధి పొందటమే కాకుండా ఇంకొకరు కూడా పని కల్పించే అవకాశం జగన్ గారు మాకు కల్పించినందుకు చాలా జగన్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారందరి తరఫున జగన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు మేము మాకు వచ్చి వడ్డీ రేటు కూడా మాకు తిరిగి వేస్తున్నందుకు జగన్ గారికి వందనాలండి. అలాగే మేము చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. ఇప్పుడు మాకు ప్రతి ఒక్క చిన్న పథకం ద్వారా కూడా ఎన్నో పథకాలు పెట్టి మమ్మల్ని ప్రతి దాంట్లో కూడా ముందుకు ప్రోత్సహిస్తున్నందుకు జగన్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాము. 29వ వార్డు అండి. నాకైతే జగన్ తోడు 10,000 రూపాయలు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో బయటకు వెళ్ళి 10,000 రూపాయలు అప్పు తెచ్చుకోవాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. కానీ వడ్డీలు కట్టాలి కానీ అటువంటి పరిస్థితి లేకుండా మా జగన్ మాకు 10,000 రూపాయలు ఆర్థిక భద్రత కల్పించి లోన్ తీసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అలాగే మధ్య టైలరింగ్ షాపు అలాగే బట్టల వ్యాపారం పట్టుకుంటాం.
దాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ ఈ 10,000 రూపాయలు తీసుకెళ్ళి మళ్ళీ 20,000 రూపాయలు రావడం జగన్ చాలా ప్రోత్సహిస్తున్నారు. అందరూ కూడా జగన్ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన జగన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ.